ప్రపంచకప్లో ప్రతి అభిమాని తమ జట్టు నుండి అత్యుత్తమ ఆట తీరు కోరుకుంటారు. అప్పుడప్పుడు స్టార్ ఆటగాళ్లు విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు విమర్శలు కూడా తప్పదు. ఇలాంటి పరిస్థితినే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎదుర్కొంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఆటలో ధోని పరుగులు సాధించడానికి ఎంతగానో తడబడినట్టు కనిపించింది. అసలే వికెట్లు కోల్పోయి పరుగులు సాధించలేని పరిస్థితిలో ఉన్న సమయంలో కేదార్ జాదవ్తో కూడా నెమ్మదిగా ఆటం మీద క్రికెట్ ప్రముఖులు మండిపడుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ధోని తన స్థాయికి తగ్గట్టు ఆడడం లేదు అనే విమర్శలు కురిపించారు. బౌలర్లు షమి, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై భారత జట్టు కష్టపడి గెలిచింది. కొంతమంది ధోని ఆట తీరుపై నిరాశ కనబరుస్తూ విమర్శలు గుప్పిస్తుండగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని తక్కువ అంచనా వేయకండని మద్దతిస్తున్నాడు. నేను భారత జట్టుకి కెప్టెన్ గా ఉన్నప్పుడే ధోని జట్టులో చేరాడు. అప్పటి నుండి అతని ఆటను గమనిస్తూనే ఉన్నాను. అతడు ఒక నాణ్యమైన ఆటగాడు. ఒక్క మ్యాచ్లో నెమ్మదిగా పరుగులు చేసినంత మాత్రాన అతని సమర్థతను ప్రశ్నించడం భావ్యం కాదు. మిగతా మ్యాచుల్లో ధోని తన సత్తా చూపించాడు. అవసరమైనప్పుడు అతడు ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన కనబరిచి జట్టుని విజయం వైపే నడిపిస్తాడు. ప్రపంచకప్ ముగిసే సమయానికి ధోని ప్రపంచకప్ హీరోగా అవతరిస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అని ఆశాభావం వ్యక్తం చేశాడు గంగూలీ. భారత్ ను 2011 ప్రపంచకప్ లో గెలిపించిన ధోని ఈసారి ప్రపంచకప్ లో కూడా జట్టు గెలుపుకి తోడ్పడతాడని ఆశిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.